మా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గారు మరియు మా పార్టీ తరఫున ముఖ్య నాయకులు అందరం కలిసి కూడా ప్రత్యేకంగా రైతుల పక్షాన ఉండి, ఏదైతే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, 500 రూపాయల బోనస్ ఇస్తాన్న విషయం, నిరంతరం 24 గంటలు కరెంట్ ఇస్తాన్న విషయం, 2 లక్షల రుణమాఫీ విషయము, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతాంగం కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడతా ఉంది. నీళ్లతోని చాలా పొలాలను ఎండుకోబోతా ఉన్నాయి. సవ్యంగా సరైన టైంలో రైతులకు కరెంట్ ఇవ్వలేదు. దాంతోపాటు 2 లక్షల బోనస్, 2 లక్షల అయితే రుణమాఫీ వాళ్ళు చెప్పిన ప్రకారం డిసెంబర్ 9 ఇస్తాన్న మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా రైతుల పక్షాన ఉండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా జిల్లా కలెక్టరేట్ లో ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఈ డిమాండ్లన్నీ కూడా రైతాంగం తరఫున తప్పకుండా నెరవేర్చాలి, త్వరితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్ననే మా కేసీఆర్ గారు ప్రత్యేకంగా దేవరుపల్లకి వారైతే ప్రయాణమే వచ్చిండ్రో, పొలాలు ఎండుకుపోయి రైతుల పక్షాలు నిలబడి వారికి ఎకరానికి 25,000 రూపాయలు డిమాండ్ చేసిన వెంటనే ఆ పొలాలు ఎండిపోయిన విషయాన్ని దృష్టిలో తీసుకురాగానే ఇప్పుడు ఉటాఅవుటిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ గారిని చూసి భయపడి నిన్నటి నిన్న కాళేశ్వర నీళ్లు వదిలిన విషయం మీ అందరూ తెలుసు. అంటే కేసీఆర్ గారు బయట వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు డిమాండ్ చేసిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ పనిచేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీలు మార్చే పార్టీలు కండవాలు మార్చే మీద దృష్టి పెట్టినంత విధంగా రైతాంగం మీద దృష్టి పెడతలేదు. దాని పక్కన పెట్టి రైతాంగం పక్షాన ఉండి ఏదైతే మీ ఇచ్చిన ప్రధాన అంశాలు డిమాండ్లని పూర్తి స్థాయిగా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.